తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ విద్యుత్ ఇంజనీర్ అధికారి టీవీఎస్ ఎన్ మూర్తి అధ్యక్షతన రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ డిఈఏవి రామారావు ఆధ్వర్యంలో కృతివెంటి పేరరాజు పంతులు జాతీయ ఉన్నత కళాశాలలో విద్యార్థులతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి విద్యుత్ పొదుపు కోసం విద్యార్థులకు పలు సూచనలు చేశారు। ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ ఇంజనీర్ టీవీ ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ విద్యుత్ అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్యమైన వనరు అని వచ్చే వేసవికాలం నాటికి విద్యుత్ కోతలు ఉండకూడదన్న ఉద్దేశంతో విద్యుత్ను పొదుపుగా ఉపయోగించుకుని ఆదా చేయాలని భావి భవిష్యత్తు పౌరులైన విద్యార్థులకు సూచించారు। ఈ కార్యక్రమంలో లైన్మెన్ అనిల్ కుమార్ విద్యుత్ అధికారులు విద్యుత్ సిబ్బంది పట్టణ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। अंत भक्ति श्रद्धा अभी गमन अलागे गुरव टीचर गोजा मल्ल गवर्नमेंट स्कूल क्लास एग्जिक्यूटिव इंजीनियर अभी रामचंद्रपुरम डिवीजन डीएस वर्मगार श्रीधर वर्मगार वेद आह्वान पल अलागे मन पदना प्रति संवर जातीय विद्युत आदा दिनोत्सव चुस्क अलागे డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా విద్యుత్ పొదుపు వారోత్సవాలు కూడా జాతీయ స్థాయిలో జరుపుకున్నాం। అందులో భాగంగా మన తూర్పు గోదావరి జిల్లా విద్యుత్ శాఖలో అన్ని సెక్షన్ల స్థాయిలో సబ్ స్థాయిలో అలాగే డివిజన్ స్థాయిలో మనం విద్యుత్ వారోత్సవాలు జరుపుకున్నాం। విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాం। ఇందులో భాగంగా రకరకాల వివిధ కార్యక్రమాలు ఆ పిల్లల్ని ఎక్కువగా మేము ఉద్దేశించి వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టడం కానీ ఇందులో అలాగే ఈ పనేను కూడా జిల్లా స్థాయిలో అన్ని డివిజన్లో కూడా స్కూల్లో స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడం అలాగే అది ఒకటే కాకుండా వాళ్ళ క్యారియర్ గురించి మంచి వాళ్ళ నైపుణ్యం ఎలా పెంచుకోవాలి మోటివేషన్ కూడా మేము అందేయడం జరుగుతుంది। అలాగే ఈరోజు మన రామచంద్రపురం పేరరాజు పంతులు గారి ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఇవాళ విద్యుత్ పొదుపు మీద అవగాహన కల్పించాం। అలాగే వాళ్ళ మోటివేషన్ కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా క్యారియర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి వాళ్ళ మంచి గైడెన్స్ కోసం ఎలా చర్యలు తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది। అలాగే ఈ వారం అంతా కూడా వివిధ కార్యక్రమాలు ఈ బుర్రకథ కార్యక్రమాలు కానీ అలాగే స్టూడెంట్స్ కాంపిటీషన్స్ కానీ అలాగే పిల్లలకి ప్రతి పాఠశాలలో కూడా మోటివేషన్ క్లాస్ పెడతాం। అలాగే విద్యుత్ అవగాహన మీద వాళ్ళకి ఎందుకు విద్యుత్ అవగాహన విద్యుత్ పొదుపు చేయాలి విద్యుత్ పొదుపు చేయడం వల్ల లాభం ఏంటి చేయకపోతే నష్టం ఏంటి అన్నీ కూడా వివరంగా మనం చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే ఈ పిల్లలే బాగా మెసేజ్ని పబ్లిక్లో తీసుకెళ్ళగలరు వాళ్ళకు మెసేజ్ వెళ్ళినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మెంబర్స్కే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కంట్రోల్ చేయగలరు అలాగే రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అందరిని కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయగలరు। దీనివల్ల మనం భావితరాలకి మనం మంచి ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా భావితరాలకి మనం విద్యుత్ని మనం అందజేయగలం లేదంటే ఈ వనరులు తరిగిపోవడం అలాగే మన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ తర్వాత ఈ కరెంటు బిల్లు కూడా విద్యుత్ పొదుపు చేయకపోవడం వల్ల అత్యధిక కరెంటు బిల్లు కూడా వస్తాయి కాబట్టి అన్నీ మూడు అంశాల మీద మరి అవగాహన కల్పించాం। ఇది తప్పకుండా ఈ పిల్లలకి కల్పించడం వల్ల మెసేజ్ బాగా స్ప్రెడ్ అయ్యి ఈ రిజల్ట్స్ బాగా వస్తాయని మేము ఆశిస్తాం।